జగన్ మాటంటే మాటే ముహూర్తం మారిందంటే జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆయనకు గత పదకొండు నెలలుగా పాలనలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి వాటిని అధిగమిస్తున్నారు కొన్నిసార్లు మొండిగా దూకుడుగా కూడా వెళుతున్నారు ఇక అవ్వని చోట మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు ఏపీలో దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది జగన్ ఉద్దేశం తన రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండరాదు అని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారు దీనికోసం ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలోనే యాక్షన్ ప్లాన్ ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఉగాది వేడుక శుభవేళ పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని జగన్ ఎప్పుడో డేట్ ఫిక్స్ చేశారు కానీ మార్చి రెండవ వారం వరకు సీన్ ఓకేగానే ఉంది మూడో వారం రాగానే ఒక్కసారిగా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కోడ్ కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదంటూ బ్రేక్ వేసేశారు ఈలోగా కరోనా కారణంగా ఎన్నికలను కూడా వాయిదా వేశారు దాంతో సుప్రీంకోర్టుకి వెళ్లి మరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ని రద్దు చేయించుకొచ్చింది జగన్ సర్కార్ ఈలోగా పుణ్యకాలం గడిచిపోయింది దాంతో మార్చి ఇరవై ఐదు ముహూర్తం కాస్త ఏప్రిల్ పద్నాలుగుకి వెళ్ళిపోయింది ఇంతలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ వచ్చేసింది అది రెండవ విడతగా కూడా కొనసాగింది ఇక కరోనా మహమ్మారి వైపు ఉండనే ఉంది ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి వేళ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం సాగలేదు దాంతో జగన్ తనకు తానుగా పెట్టిన రెండు ముహూర్తాలు అలా దాటిపోయాయి ఇక ఇప్పుడు మే వైపుగా కాలం పరుగులు తీస్తోంది మరోవైపు కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది దీంతో అన్ని అంచనాలు వేసుకున్న జగన్ ఇళ్ల పట్టాల పంపిణీకి ముచ్చటగా మూడవ ముహూర్తం ఎంచుకున్నారు మూడవ ముహూర్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికకు అధికారానికి కారణమైన తన తండ్రి వైఎస్ఆర్ జయంతి వేళను జగన్ ఎంచుకున్నారు జూలై ఎనిమిదవ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు ఈ ముహూర్త బలం చాలా గట్టిదని తప్పనిసరిగా ఈసారి పేదలకు ఇళ్ల పట్టాలు దక్కుతాయని జగన్ ఆశాభావంతో ఉన్నారు మరోవైపు చూసుకుంటే అప్పటికి కరోనా కూడా ఏపీలో అంతరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మొత్తానికి మార్చి ముహూర్తం కాస్త తిరిగి తిరిగి వైఎస్ఆర్ జయంతి వరకు మారడం వెనుక పెద్ద అయిన ఆశీసులు ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారట వైఎస్ఆర్ని తలుచుకుని చేపట్టే ఇళ్ల పట్టాల కార్యక్రమం సజావుగా సాగుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు